నమస్తే అండి కుమార్ సాయి గారు. ఎలా ఉన్నారు? రిలాక్స్ అయ్యారా? కంటిన్యూ ఇంటర్వ్యూస్ నడుస్తూ ఉన్నాయి. కంటిన్యూ ఇంటర్వ్యూస్ నడుస్తున్నాయి. ఎలా ఉన్నానంటే చాలా ఏమంటారు వామ్, ఓకే, ఓవర్వెల్మింగ్గా ఉన్నాను అన్నమాట. అందరూ ఎక్కడ కనిపించిన, నేను ఫస్ట్ ఈ రోజుల్లో బస్ స్టాప్లో నేను ఊహించని రెస్పాన్స్ని అప్పుడు చూశాను నేను. అంటే నా ఫస్ట్ మూవీ యాక్టింగ్ చేసినప్పుడు నా లైఫ్లో నేను దాని గురించి నాకు తెలియదు అంత పెద్ద హిట్ అవుతుందని. నా జీవితంలో రెండు అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ అనమాట, నేను ఊహించని అద్భుతమైన విషయాల్లో ఫస్ట్ నా మూవీ ఈ రోజుల్లో బస్టాప్ రిలీజ్ అయినప్పుడు. ఏదో మామూలుగా ఆడుతుందేమో అనుకున్నాను, అది ట్రెండ్ సెట్టర్ అయ్యి అది 175 డేస్ ఆడి మీ క్యారెక్టర్ అద్భుతం అని అనడం చూసాను. తర్వాత లైఫ్ మామూలుగా ఉంది. తర్వాత ఇప్పుడు ఓడిపోయి బయటకు వచ్చిన అయిపోయింది, ఐ మీన్ ఓడిపోయి అంటే ఎలిమినేటెడ్ అయ్యి వచ్చిన ఇంత హ్యూజ్ రెస్పాన్స్ మీరు చూడడం నాకు ఆ రోజులు గుర్తొస్తున్నాయి. ఓకే, అంటే ఇన్ 1 మంత్ ఉన్నారా మీరు బిగ్ బాస్లో? ఆల్మోస్ట్ 1 మంత్ ఉన్నారు, 6 వీక్స్ ఉన్నారు. సో ఇప్పుడు వస్తాను బయటికి అనుకున్నారా, ఇంకా లాస్ట్ వరకు ఉంటాను అనుకున్నారా? లాస్ట్ వరకు ఉండాలని వెళ్ళానండి, నేను వస్తానని ఎప్పుడు అనుకోలేదు. రావడానికి కారణాలు ఏమనుకుంటున్నారు? అన్నారు కదా ప్రజలు ఓటేస్తేనే ఉంటారని. ప్రజలు ఓటేమో అని అనుకున్నా, బయటకు వచ్చాక మళ్ళీ ప్రజలేమో మేము ఓటేయలేదు అలా మేము అనలేదు అని అంటుంటే ఏమైందని ఇప్పుడు సందిగ్ధంలో ఉన్నాం. ఓకే, ఎందుకంటే మీరు అన్నట్టు ప్రజలు ఓట్లే ఉంటాయి. అక్కడ నాగార్జున గారు కూడా ఎవ్రీ వీక్ చెప్పేది అదే, ప్రజలు ఓట్లు ఎవరికైతే వేస్తారో వాళ్ళే లోపల ఉంటారు, మిగిలిన వాళ్ళు ఓట్లు తక్కువ వచ్చిన వాళ్ళు బయటకు వెళ్తారు. కానీ మీరు చెప్పిన దాని ప్రకారం బయటకు వచ్చిన తర్వాత ఆడియన్స్ నుంచి ఇంత హ్యూజ్ రెస్పాన్స్ వస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మీకు ఓట్ల విషయంలో తక్కువ వచ్చాయని అయితే ఎవరు అనుకోరు? అదే అర్థం కావట్లేదు నాకు. మీకే అర్థం కాకపోతే మాలాంటి వాళ్ళకి ఇంకా అసలు మీకైనా అర్థం అవుతుందండి, అంటే బయట ఉన్నారు కాబట్టి. నేను ఇప్పుడు సడన్గా వచ్చిన తర్వాత నేను ఫస్ట్ ఎలిమినేట్ అయినప్పుడు బాధపడలేదు, ఇదే ఎప్పుడు చెప్తున్నాను. ఎలిమినేట్ అయినప్పుడు ఓకే ఆట అంటే గెలుస్తాం ఓడిపోతాం, ఎలిమినేట్ అయినప్పుడు ప్రేక్షకులు అంతవరకు అనుకున్నారేమోలే ఏం ఈక్వెషన్స్ ఎలా మారాయి ఏంటని వచ్చాను. కానీ బయటకు వచ్చిన తర్వాత ఈ రెస్పాన్స్ చూసిన తర్వాత అప్పుడు అబ్బా నేను అని అనుకోవట్లే. ఇప్పుడు నేను ఏమైనా వీడియో చూస్తుంటుంటే నేను అనుకోవట్లే ఎవరో కుమార్ సాయి అని ఆయన మీద కన్సర్న్ వెళ్తుంది, నేనని విషయం మర్చిపోయి అరే ఇంత బాగా చేసేది ఉండాల్సింది కదా అనిపిస్తుంది నాకు కూడా. ఓకే, సో కుమార్ సాయి గారు, అంటే నేను బయట నుంచి ఉండి చూస్తున్నప్పుడు ఫస్ట్ నుంచి బిగ్ బాస్ ఫాలో అవుతున్నాను కాబట్టి, ఎప్పుడైతే మీరు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారో బాగా ఎంటర్టైన్ చేస్తారు, ఆల్రెడీ కమెడియన్గా ఉన్నారు కాబట్టి బాగా ఎంటర్టైన్ చేస్తారు కాబట్టి ఇక్కడ నుంచి బిగ్ బాస్ మరోలా ఉండబోతుంది అనుకున్నారు. బట్ ఎందుకో ఫస్ట్ వీక్ మాత్రం చాలా డల్గా అనిపించినట్టే అనిపించింది, ఈవెన్ ఆడియన్స్ చూసే వాళ్ళకు కూడా అలా అనిపించింది. కానీ రాను రాను ఎవరు ఊహించనంతగా స్ట్రాంగ్ అవుతూ మీరు టాస్కుల్లో కానివ్వండి, మిగిలిన వాళ్ళతో మింగిల్ అవ్వటం కానివ్వండి, అంటే అక్కడ ఉన్న వాళ్ళు మాత్రం మాతో కలవలేకపోతున్నాడు అని ఎవ్రీ వీక్ మీద అది ఒక ఎలిగేషన్ చేసి ఎలిమినేట్ నామినేషన్స్కి పంపించేవాళ్ళు. కానీ బయట చూస్తున్న మాకు మాత్రం ఎవ్రీ వీక్ డే బై డే మీరు చాలా స్ట్రాంగ్ అవుతున్నట్టుగా కనిపించింది. సో ఫస్ట్ వీక్ మాత్రం ఎందుకు మీరు అలా ఉన్నారు, అంటే అక్కడ ఆ అట్మాస్ఫియర్ మొత్తానికి అలవాటు పడటానికి టైం పట్టిందా? యా అండి, అంటే నా ఎంట్రీస్ అన్నీ కొంచెం అన్కంఫర్టబుల్గానే ఉన్నాయి. మిడిల్ ఆఫ్ నైట్ అంటే మిడ్ నైట్ వెళ్ళడం, 3 o'clock సిక్స్కి వాళ్ళని లేపి నేను వచ్చాను అని చెప్పడం, ఆ నిద్ర మొత్తంలో వాళ్ళు అన్కంఫర్టబుల్ ఫీల్ అవ్వడం, ఆ రోజే నామినేషన్స్ పెట్టడం, అంటే బేసికలీ ఎవరికైనా కొంత టైం ఉంటుంది, వాళ్ళు 1 వీక్ ఉన్న తర్వాత వాళ్ళ మీద నామినేషన్ ఉంటుంది. నేను అవన్నీ కొన్ని అనుకుంటున్నాను, బట్ నామినేషన్లో ఎంత కలిసి ఉన్నా నామినేషన్ దగ్గరికి వచ్చేటప్పటికి ఒకరి మీద ఒకరికి వచ్చేస్తుంది, అది మేజర్ అది సెగ్మెంట్ కదా. ఆ సెగ్మెంట్ రాగానే నాకు రావడం, నాకు ఆ సెగ్మెంట్ని ఇమీడియట్లీ ఫేస్ చేయడం, అది అందరి ద్వారా ఫేస్ చేయడం, అంటే మేమందరం నేను అడిగాను మీరు అందరూ అనుకుంటే నేను వెళ్తాను, ఎవరన్నా నన్ను ఉండమంటే ఆ పోలింగ్ రేంజ్ని బట్టి నేను దిగుతాను అన్నాను. అంటే అక్కడ ఓన్గా దిగాలి ఫస్ట్ టాస్క్లో, బోట్ యా టాస్క్ కదా అదండి నామినేషన్ ప్రక్రియలో. నేను అనుకున్నాను ఎంతమంది దిగడం, నామినేషన్కి నేను ఒకటే ఫిక్స్ అయ్యాను ఎప్పటి నుంచో, నామినేషన్కి వెళ్ళడం అది ఆపుకోవాలనుకోకూడదు, ఎందుకంటే ఆటలో నామినేషన్కి వెళ్తాం అది ఓట్లు మళ్ళీ వస్తుంది, అంటే అక్కడి నుంచి మనకి ఎంకరేజ్మెంట్ వచ్చినప్పుడు ఇక్కడ ఉంటే బాగుంటుంది, అది తప్పించుకొని ఏదో అంటే రోజు డబ్బులు వస్తాయి మనకి అనేది నాకు అలా ఆట ఆడాలనిపించలే. సో నాకు వెంటనే ఈ డిసిషన్ రావడం, ఇంకా వెంటనే ఆట స్టార్ట్ అయిపోయింది, నేను ఆట ఆడాలనుకోలేదు, కొంచెం కలిసిమెలిసి నా గురించి తెలియజేసుకుని ఈ రేంజ్లో అనుకున్నాను. కానీ రావడంతో ఆట స్టార్ట్ అయిపోవడంతో వీడు ఆడిసాడు రా భయ్య నాలుకి ఫీలింగ్ వచ్చి, వీడు మొదలెడిసాడు ఆట నాలుకి ఉంటుంది కదా ఈ క్వశ్చన్స్ అన్నీ, సో అది కొంచెం అలా 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 షేక్ అయింది. బట్ నాకు అర్థమైంది ఏంటంటే వీళ్ళందరూ కలిసి ఆడుతున్నా ఓవరాల్గా సింగిల్గానే ఆడుతున్నారు మళ్ళీ, సో ఆ మాత్రం కలుపుకోలేళ్ళి వెళ్ళాల్సిన అవసరం ఉంది, కలుపుకోలేళ్ళినా సింగిల్గానే ఆడుతున్నారు, మళ్ళీ ఆట వచ్చేటప్పుడు సింగిల్ అవుతున్నారు,
దాని బదులు కలుపుకొని వెళ్ళడం, ఈ రిలేషన్స్ పెట్టుకోవడం వల్ల పెద్ద ఏమీ నాకు ఏమీ నాకు ప్లస్ ఉంటుందని అనుకోలేదు. సో నేను ఏంటంటే టైట్ అయిపోయిన దారుల్లోంచి దారులు దొరికినప్పుడు అలా వెళ్దాం. బిగ్ బాస్ ఇక్కడ రెండు ఉంటాయండి, ఒకటి మన ఇష్టంగా ఉండడం ఒకటి ఉంటుంది బిగ్ బాస్ హౌస్లో, ఇంకోటి బిగ్ బాస్ కోరిక మేరకు ఉండాల్సింది ఒకటి ఉంటుంది. బిగ్ బాస్ కోరిక మేరకు ఈ టాస్క్ చేయండి, ఇది చేయండి అని చెప్తారు. సో మనకి ప్రతి ప్లేస్లో మన పెర్ఫార్మెన్స్ చేయడానికి, మనం బయటికి రావడానికి అక్కడ ఛాన్స్ ఉంటుంది. మింగిల్డ్ అవడం అదంతా మన వ్యక్తిత్వం, రైట్? సో నేను అవి వచ్చినప్పుడల్లా ఆడదామని నెమ్మది గెలను. నేను నాగార్జున గారితో కూడా ఒకసారి ఆ మాట అన్నాను, నేను మారతానని వచ్చానండి, నాట్ స్ప్రింట్ కాదు ఇది. ఏంటంటే 100 డేస్ కాబట్టి ఒకే రోజు వచ్చేసి డ్యాన్సులు చేసేసి అన్నీ చేసి అయిపోయిందని పడుకోకుండా సమయానికి వెళ్దాం. బట్ అది జనాలు అర్థం చేసుకుంటారు అని అనుకున్నాను. అలాగే సేవ్ అవుతుండడం నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఎస్, ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, అక్కడ కనెక్ట్ అవుతుంది, నేను డల్గా ఉన్నాను అనేది కరెక్ట్, అది ఎందుకున్నాను అనేది వాళ్ళు అర్థం చేసుకుంటారు అనుకున్నాను నేను. సో నేను ప్రతిసారి అది అనుకునేవాడిని, ఎందుకంటే నేను ఉండాలంటే అక్కడ కాబట్టి నేను భావించింది వాళ్ళు భావిస్తారు అనుకుని ప్రతిసారి ఆడేవాడిని. సో అక్కడ వరకు అయింది. ఇప్పటి వరకు లాస్ట్ వరకు కూడా నేను దాని మీదే ఉన్నా. ప్రేక్షకులు అంటే వెళ్దాం, ఉండమంటే ఉందాం, ఇదే నాది. హలో, మిమ్మల్ని సినీ సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. హా, అన్నట్టు ఇంకో విషయం మర్చిపోయాను, కింద ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి బట్టి ఒక్కటి కొట్టండి.